వాడొస్తాడని 12 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నాకు నిజం చెప్పడం కన్నా సాయం చేయటం ముఖ్యం. మీ ఇంట్లో చెట్లు కానీ డబ్బులు కాస్తున్నాయా? వీళ్ళ ఇంట్లో కాస్తే సరిపోదా? పార్థు, నేను రాత్రి పూజారి గారి ఇంటికి రాముడు హనుమంతుడు వచ్చేళ్ళారంట తెలుసా? నేను పార్థును కాదు. అసలు నువ్వు మూర్తి గారి మనవడమే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నా వల్ల పార్థు కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో సరిపోతే నీ దారిని నువ్వు పారిపోకుండా వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ళ పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావు? వాళ్ళు తిడితే ఎందుకు పడ్డావు? అందుకే నువ్వే పార్థువి, నువ్వే నా పార్థువి. నువ్వు నేరం చేసావని వాడెవడో అన్నాడు. ఇప్పుడు యుద్ధం చేయమని నేను చెప్తున్నాను. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసునీతంగా ఉంటారు. అదే నీ వెంట కోట గోడ భద్రైపోయి తెలుసా? నువ్వు నేరం చేశావు, నేను న్యాయం చేస్తాను. తొందరపడ్డానంత ఇంకేం పార్థు కవర్లు.